హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చి ఈ వీడియోలో కైట్స్ని ఏ విధంగా తయారు చేయాలనేది చూపిస్తున్నాను అంటే ఇవి ఓన్లీ మనము ఎగరేయడానికి కాదండి జస్ట్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం మాత్రమే అనమాట ఇవి ఎగరేసినా కూడా ఎగరవు అంటే దానికైతే వేరే ప్రాసెస్ ఇది ఓన్లీ బ్యాక్ సైడ్ ఏ విధంగా మనం డెకరేట్ చేసుకుంటే అందంగా ఉంటుంది అనేసి ఒక ఇదితో నేను ఈ విధంగా అయితే రెడీ చేస్తున్నాను ఇందుకోసం అయితే మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చార్ట్స్ అనేది తీసేసుకుని చేసుకుంటే బాగుంటుంది ఇందుకొచ్చి సేమ్ ఈక్వల్ సైజ్లో కట్ చేసుకున్నాను దానికి మధ్యలో వచ్చి ఇలా ఒక లైన్ వేసి ఇది ఇక్కడ మధ్యలో ఇంకొక లైన్ వేశాను ఇది ఏమంటే మామూలుగా మనము ఇలా పెట్టినప్పుడు పుల్ల ఇలా పెట్టి మనం పెడతాం కదా మామూలుగా వేసే కైట్లకైతే ఇది కూడా సేమ్ ఆ విధంగా ఉండాలనేసి పెట్టాను ఇక్కడ వచ్చి జస్ట్ అలాగే పెడితే బాగుండదు కదా అందుకనేసి ఒక స్మైలీలాగా కండ్లు పెట్టి దానికి నోరు అంతా కూడా పెట్టాను అనమాట ఇంకా లోపల మళ్ళీ కూడా ఇంకా బ్లాక్గా అంతా కూడా వేసేస్తున్నాను ఇవి చాలా బాగుంటుంది అంటే మనము ఏదైనా ఫంక్షన్స్ కానీ లేదంటే ఇప్పుడు మామూలుగా భోగి పండ్లు అవి పోస్తా అంటారు కదా చిన్నపిల్లలకైతే పదేళ్ళలో పిల్లలకైతే అలా వేసేటప్పుడు ఏమంటే బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా మనం డెకరేట్ చేసుకున్నామంటే కనుక చూడడానికి అయితే చాలా చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ అయితే మేము పోసాం అనమాట మా అబ్బాయికి అప్పుడు పోసినప్పుడు ఈ విధంగా అయితే రెడీ చేసుకొని కూడా నేను పెట్టాను అది ఈసారి అయితే ఈ విధంగా స్కూల్లో జరిగే ఫంక్షన్ కోసం అనేసి నేను ఇవన్నీ అయితే రెడీ చేస్తున్నాను ఇది చాలా చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగుందో కదా ఇక్కడ వచ్చి ఇంకా మామూలుగా నవ్వుతూ ఉన్నట్లుగా వేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చూసారా ఒక లుక్ అనేది ఎంత బాగా వచ్చిందో కదా దానికి ఇక్కడ మామూలుగా మన దగ్గర ఉంటే కన్నా ఇంకా మధ్యలో వచ్చి రెడ్ కలర్తో జస్ట్ అలా మొత్తం అంతా కూడా చేసేస్తున్నామంటే సరిపోతుంది నేనైతే ఇంకా అలాగే వదిలేసాను చాలే అనేసి ఇంకా సైడ్లో వచ్చి బుగ్గలు కొంచెం ఎరపెక్కితే ఎలా ఉంటుంది కొంచెం అనే అన్నట్టుగా అవైతే పెట్టండి పింక్ కలర్వి అక్కడ స్టిక్ చేశాను రౌండ్గా కట్ చేసేసి అది పెట్ పెట్టామంటే ఇంకొంచెం కలర్ అనేది దానికైతే వస్తుంది సరే ఎంత బాగుందో ఇక్కడ మనకు ఏ సైజు కావాలో ఆ సైజులో ఈక్వల్గా కట్ చేసేసుకొని పెట్టుకున్నామంటే సరిపోతుంది అంటే మన బ్యాక్గ్రౌండ్కి ఎంత సైజు కావాలో ఆ సైజులో కట్ చేసుకున్నామంటే సరిపోతుంది అనమాట మాకైతే అక్కడ మీకు ఒక వీడియో లాస్ట్ పెట్టాను అది స్కూల్లో ఫంక్షన్ ఏ విధంగా జరిగింది అనేసి దాంట్లో నేను అక్కడక్కడ ఇవి హ్యాంగ్ చేశాను అనమాట అలా హ్యాంగ్ చేయడం కోసం అనేసి నేను కొంచెం పెద్ద పెద్దగా చేశాను మీరు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం అయితే ఇంకొంచెం చిన్న సైజులో కానీ కట్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇవి హ్యాంగ్ చేసేటప్పుడు జస్ట్ అలా అలా ఊగుతూ ఉంటే బాగుంటుంది కదా అందుకనేసి ఈ విధంగా అయితే ఒకటి చేశాను కదా ఇదే మాదిరిగానే మిగతావన్నీ కూడా చేసేయాలి ఇంకా ఏమంటే అదే విధంగా చేయకన్నా కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఒకటైతే రెడీ చేసి చూసాను బాగుంటుందా లేదా అనేసి చూస్తే చాలా బాగుంది సో కొన్నైతే ఆ విధంగా చేశాను కొన్నైతే ఈ విధంగా చేసి పెట్టాను ఇందుకోసమని ముందుగానేస్తే ఇవన్నీ కూడా కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాం మనకు ఏ కలర్ అయితే దానిపైకి అయితే బాగా అడ్జస్ట్ అవుతుందో ఆ కలర్ మనం కానీ పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది సో దానికి ఆపోజిట్ వచ్చి మామూలుగా కొంచెం వేలాడుతూ ఉంటాయి కదా మామూలు కైట్లకి సైళ్లల్లో కొంచెం చూడ్డానికి బాగుంటుంది అందంగా అందుకని నేను ఎల్లో కలర్వి కొంచెం పొడవుగా కట్ చేసేసుకొని దాన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా అంటే చూడడానికి ఇంకొంచెం లుక్ అనేది బాగుస్తుంది వస్తుంది సో ఆ వీడియోలో అయితే మీరు నేను చేసిన ఫ్లవర్స్ కానీ పొంగల్ అది కానీ అవన్నీ కూడా నేను హ్యాంగ్ చేసి పెట్టాను లాస్ట్ వీడియోలోనే సంక్రాంతి సెలబ్రేషన్ ఇన్ స్కూల్ అనేసి పెట్టాను కదా ఆ వీడియోలో ఇవన్నీ కూడా అక్కడ హ్యాంగ్ చేసేటివి మీకు అనిపిస్తుంది అవి ఎలా చేశాను ఏంటి అనేది మీకు తెలియాల తెలియడం కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను ఇది జస్ట్ అలాగే పెడితే బాగుంటుంది జస్ట్ మనం సీజర్తో కొంచెం అలా ఆనేసి పెట్టేసామంటే బాగుంటుంది ఇంకా అలా పెట్టిన తర్వాత ఇంకా వీటన్నిటికీ కూడా సేమ్ అంతే అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా మన దగ్గర ఉండే కలర్ పేపర్స్తో ఈ విధంగా స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారా ఈ విధంగా అనమాట సో చాలా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా అట్రాక్షన్గా చూడడానికి అయితే బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్గా వస్తుంది ఇంకా పెట్టామంటే కన్నా చాలా మంచిగా అయితే వస్తుంది సో చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అనమాట దీనికి కోసమని పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఈక్వల్గా కట్ చేసుకొని జస్ట్ మధ్యలో లైన్ గీసేసి ఇలా పెట్టేసినామంటే కూడా సరిపోతుంది అంటే చిన్నపిల్లలకి ఇవన్నీ చూస్తే కానీ ఒక సరదా అనేది వస్తుంది అంటే చాలా బాగున్నాయి అనేసి కళ్ళకి బాగున్నాయి అనేసి అనిపిస్తుంది కదా అందుకనేసి నేను ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టాను ఆ వీడియోలో మీకు చూసినప్పుడు అవి చాలా బాగా కనిపించాయి కదండి అంటే డిఫరెంట్ కలర్గా అన్నీ హ్యాంగ్ చేసా ఫ్లవర్స్ అవి తర్వాత మధ్యలో ఇవి అన్నీ పెట్టేసరికి ఒక లుక్ అనేది వచ్చేసింది చాలా చాలా బాగుంది సో అందుకనేసే ఈ విధంగా రెడీ చేసి పెట్టాను సో ఈ విధంగా కొన్ని అయితే కొంచెం పెద్ద సైజులో కట్ చేశాను అయితే రౌండ్స్ అనేది కొంచెం చిన్న సైజులో కట్ చేసి పెట్టాను ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసి ఈ విధంగా హ్యాంగ్ పెట్టవచ్చు కానీ మనకు ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో అన్ని కలర్స్ కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట నేనైతే నా దగ్గర ఉన్నవి మామూలుగా దానికైతే యూస్ చేశాను కదా వేస్ట్ చేయకూడదని అవన్నీ కూడా కట్ చేసేసి వీటికైతే పెట్టేసాను అంటే ఫ్లవర్స్ అవన్నీ కట్ చేసి పెట్టాం కదా వాటిల్లో మిగిలిన పీసులంతా కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకొని పెట్టేస్తాను ఏమంటే ఒక చిన్న పీస్ కూడా పడేనండి అట్లాగే పెట్టేసుకుంటా ఎందుకంటే దేనికో దానికి మళ్ళీ ఇలాంటి క్రాఫ్ట్ వర్క్లకే ఖచ్చితంగా యూజ్ అవుతుందనమాట అందుకనేసి అన్నీ కూడా అలాగే పెట్టేసుకొని ఈ విధంగా అయితే పెట్టి పెట్టేస్తాను చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి చూపించినా కూడా వాళ్ళే కూడా రెడీ చేస్తారు ఒక ఇంట్రెస్ట్తో మేమే చేసుకుంటాం అన్నట్టుగా కూడా చేస్తారు సో ఈ విధంగా అయితే రెడీ అయితే చేశాను అంటే కొన్ని కలర్సే నేనైతే తీసుకున్నాను మీరైతే ఇంకా కొన్ని కలర్స్ తీసుకొని కూడా చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది చాలా బాగుంది కదా ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మీకు నచ్చినట్లయితే కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా సో ఇక్కడ స్మైలీతో ఇంకొకటి వేసేసాను ఇంకా కింద పక్క అయితే నేను ఈ విధంగానే స్క్వేర్ కానీ కట్ చేసేసి కింద అయితే అంటించేస్తున్నాను మనకు మామూలు దానికైతే చిన్న తోకలాగా అనమాట కిందికి ఉంటుంది కదా అలా లేకుండా ఇది మామూలుగా మనము ఏంటి డెకరేషన్ కోసమే కదా కాబట్టి నేను ఒక చిన్నది మాత్రమే పెట్టాను మనం దానికైతే ఇంకొంచెం వేరే ప్రాసెస్లో ఇంకొంచెం పెద్దదిగా పెట్టేసుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చేసాయి అన్నీ కూడా అన్నిటికీ కూడా ఇంకా కింద పక్క ఈ విధంగా కట్ చేసేసి ఎల్లోవి ఎల్లోవి ఎందుకు పెడుతున్నాను అంటే మనం సైళ్లల్లో ఎల్లో పెట్టాం కదా కాబట్టి సేమ్ కలరే ఇంకా ఎల్లో కూడా పెట్టేసినామంటే చూడ్డానికి బాగుంటుందని ఎల్లో పెట్టాను లేదంటే మనకు అక్కడ ఉండే కలర్కి ఆపోజిట్లో ఏది పెట్టినా కూడా బాగుంటుంది అంటే సైడ్లలో ఏవైతే పెట్టామో అదే కింద పక్క కూడా పెట్టామంటే బాగుంటుంది ప్రతి దానికి నాకు అక్కడ ఎల్లోనే అన్నిటికీ బాగా సెట్ అయింది కాబట్టి పెట్టాను అక్కడ ఎల్లోది కూడా ఒక చార్ట్ ఉంది ఒకటి గీసాను దానికి దానికొచ్చి నేను ఏం పెట్టానంటే మెరూన్ పెట్టేసా రెడ్ కలర్ది పెట్టాను అది దానికి సెట్ అయింది సో ఈ విధంగా అయితే అన్నిటికీ పెట్టేస్తున్నాను చాలా చాలా బాగుంది అంటే అటు చూస్తూ ఉన్నట్లుగా స్మైల్ ఇది ఎంత బాగుందో కదా పిల్లలు అయితే చాలా బాగా వాటిని అయితే పట్టుకొని అంతా కూడా చూసారు ఆ వీడియో అయితే అంటే నేను డెకరేషన్ స్కూల్లో చేసిండే దాంట్లో అనమాట సో ఈ విధంగా అయితే రెడీ చేసేస్తున్నామంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా తొందరగా కూడా అయిపోతుంది అదే విధంగా చూడటానికి బాగుంటుంది మనకు కావాల్సింది అదే కదండి అంటే చూడడానికి చాలా బాగుండాలి పిల్లలకి నచ్చాలి ఫస్ట్ మెయిన్ అదే కదా కాబట్టి అందుకనేసి ఇలా డిఫరెంట్ కలర్తో చేసి పెట్టేశాను సో మీకుగానే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి చాలా చాలా బాగుంది కదా మాకైతే చాలా బాగా నచ్చింది పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు అది పూర్తి వీడియో లాస్ట్ వీడియోలో పెట్టాను ఆ సంక్రాంతి సెలబ్రేషను అది కూడా ఒకసారి చూడండి ఎవరైనా చూడకుండా ఉంటే కదా చాలా చాలా ఎంజాయ్ చేశారనమాట ముందుగానే భోగి వేయడం అవన్నీ కూడా వేసి మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేశారు చూస్తే ఫైనల్గా ఈ విధంగా అయితే లుక్ అయితే వచ్చేసింది చూసారా వీటిని ఇంకొకటి కూడా చేయొచ్చు అనమాట నేనేమంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి హ్యాంగ్ చేయడానికి కోసం అనేసి నేను పెట్టాను కదా ఇవి ఇంకొంచెం చిన్న సైజులో పెట్టేసి థ్రెడ్ ఇప్పుడు లైన్గా పెట్టాను కదా ఆడ మధ్యలో అంతా థ్రెడ్ పెట్టేసుకున్నామంటే లైన్గా కూడా పెట్టేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్